నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు, ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈదర రామకృష్ణ గారు, ఏంటి మార్కెట్లో బ్లడ్ బాత్లు ఆగట్లేదు? ఒకప్పుడు మార్కెట్ 5 రోజులు నడిస్తే ఏదో ఒక రోజు 2 రోజులు నెగిటివ్లో ఉండేవి, మిగతా 3 రోజులు మ్యాక్సిమం గ్రీన్లో ఉండేవి. ఈ మధ్య మార్కెట్ 5 రోజులు పెర్ఫామ్ చేస్తే ఓ 4 రోజులు బ్లడ్ బాత్లు వస్తున్నాయి, ఒకరోజు అది గ్రీన్లో ఉంది. అయితే ఇంతటి మార్కెట్ బ్లడ్ బాత్లో కూడా మొన్న నేను చూశాను మీ టెలిగ్రామ్ ఛానల్ స్ట్రాడిల్ స్టోరీస్లో, మీరు జూన్ 16 50 లాక్స్ ప్రాఫిట్ బుక్ చేశారు, తర్వాత జూన్ 17 శుక్రవారం రోజున 10 లాక్స్ ప్రాఫిట్ చేశారు. ఇంతటి బ్లడ్ బాత్లో కూడా మరి అంత పెద్ద మొత్తంలో ప్రాఫిట్ ఏ విధంగా బుక్ చేశారు? దీని వెనక ఎలాంటి స్ట్రాటజీ ఉందంటారు? ముఖ్యంగా 50 లాక్స్ బుక్ చేసింది, 10 లాక్స్ బుక్ చేసింది, అంతా ఇంట్రాడే ట్రేడింగ్ అండి. కేవలం ఒక రోజులోనే, అంటే పొజిషన్స్ సేమ్ డే బిల్డ్ అవుతాయి, అదే రోజున మనం పొజిషన్స్ క్లోజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మనం అబ్సల్యూట్ నెంబర్స్లో మీరు అన్నట్లు 50 లాక్స్ గురువారం సంపాదించడం, అట్లాగే 10 లాక్స్ శుక్రవారం సంపాదించడం అని కాకుండా పర్సంటేజ్ టర్మ్స్లో మనం చూడాలి. పర్సంటేజ్ టర్మ్స్లో చూస్తే దాని వెనకాల బ్యాక్ ఎండ్లో ఒక 5 క్రోర్స్ క్యాపిటల్ మార్జిన్ మనీ ఉందండి. అంటే మనం ఇంట్రాడేలో కూడా 10% గురువారం సంపాదించడం జరిగింది, అదే శుక్రవారం ఒక 2% సంపాదించడం జరిగింది మన క్యాపిటల్ మీద. అంటే ఈ నెంబర్స్ కూడా పెద్ద నెంబర్స్ కింద మనం అనుకోవాలి. ఎందుకంటే 10% ఒకే రోజులో సాధించడం అనేది, అంటే ఆల్మోస్ట్ మన బ్యాంక్ ఇంట్రెస్ట్ని 2 టైమ్స్ సంపాదించినట్టు, సంవత్సరాలు ఇచ్చే బ్యాంక్ ఇంట్రెస్ట్ని 2 టైమ్స్ ఒకే రోజు సంపాదించినట్లు. అంటే దీని వెనకాల పెద్ద స్ట్రాటజీస్, అంటే ఆప్షన్ స్ట్రాటజీస్ మనం లో ట్రేడ్ చేస్తూ ఉంటాము. అంటే దీని వెనకాల పెద్ద గ్రేట్ స్ట్రాటజీ అలాంటిది ఏం లేదండి. సింపుల్ బేర్ కాల్ స్ప్రెడ్స్ మనము ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశాము. అంటే మన ఛానల్లో ఆప్షన్స్ గురించి చాలామంది చెప్పే ఉంటారు. సో ఈ బేర్ కాల్ స్ప్రెడ్ అంటే అర్థమని కాల్ అమ్మి దానిపైన ఉన్న కాల్స్ని కొనుక్కుంటాం అన్నమాట. ఇట్లాంటి స్ట్రాటజీస్తోనే మనం ట్రేడ్ చేయడం జరిగింది. మార్నింగ్ ఆ రోజున మనం సహజంగా చేసే స్ట్రాటజీస్ చేస్తూనే వాటిలో కొద్దిపాటి నష్టాన్ని 11 o'clock కల్లా బుక్ చేయడం జరిగింది. తర్వాత డైరెక్ట్గా బేర్ కాల్ స్ప్రెడ్స్ తీసుకొని మనం ఆ స్ట్రాటజీ ద్వారా మనం ఈ పెద్ద మొత్తం సంపాదించడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో, ఈ మధ్య కాలంలో ప్రాఫిట్ బుక్ అయింది, ప్రాఫిట్ బుక్ చేసాము అని ఒక మంచి పాజిటివ్ న్యూస్ నేను మీ దగ్గర నుంచే వింటున్నా. ఎందుకంటే 2022 మొదలైన దగ్గర నుంచి మార్కెట్ అతలాకుతలం అయిపోతుంది, పోర్ట్ఫోలియోలు నెగిటివ్లోకి వెళ్ళిపోయి గల్లంత అయిపోతున్నాయి. అంటే ఇటువంటి టైంలో అంత ప్రాఫిట్ ఏంటి, అసలు ఎట్లా చేయగలిగారు అసలు? అంటే మనము ముఖ్యంగా షార్ట్ టర్మ్ స్ట్రాటజీస్, అట్లాగే ఇంట్రాడే స్ట్రాటజీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద కార్పొరేట్ అకౌంట్ హ్యాండిల్ చేయడం ద్వారా ఈ కార్పొరేట్ అకౌంట్లో ఉన్న ఫండ్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని వాటిని టైమ్లీ మనము రైట్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ సంపాదిస్తూ ఉన్నాం. కాకపోతే ఈ మధ్య వాటిని పబ్లిక్లో రివీల్ చేయడం, వాటిని పబ్లిష్ చేయడం జరిగింది. అందుకల్ల కొంత వైరల్, అంటే సర్కిల్స్లో వైరల్ అవ్వడం జరిగింది. అంతకుముందు గత 2-3 నెలల నుంచి ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పటికీ మనం కొంత గోప్యంగా ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఇంకా అవసరం లేదు ఎవరికైనా ఈ స్ట్రాటజీస్, అంటే పబ్లిక్గానే రివీల్ అవుతాయండి. మనం ఎప్పుడైతే MTMs పోస్ట్ చేస్తుంటామో ఏం చేస్తున్నారనేది అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. సో స్ట్రాటజీ అనేది జస్ట్ ఏ కమ్యూడిటీ అండి. అంటే ఒక సాల్ట్ ప్యాకెట్ ఎంత ఖరీదు ఉంటుందో అంత ఖరీదులో మనకి ఏ స్ట్రాటజీ అయినా దొరుకుతుంది. అంటే దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు అంటే, రైట్ చెఫ్ ఇంపార్టెంట్ వంట వండడానికి. అంటే ఏ టైంలో దించాలి వంటని, ఏ టైంలో ఎంత సాల్ట్ వేయాలి, ఎంతసేపు ఎలా కుక్ చేయాలనేది ప్రాసెస్ ఉంటుంది. ట్రేడింగ్ కూడా అంతేనండి. స్ట్రాటజీ అనేది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్, ఇంకా ల్యాక్స్లో కూడా స్ట్రాటజీస్ దొరుకుతూ ఉంటాయి. కానీ ఆ స్ట్రాటజీస్ అవన్నీ పనిచేయవు మనకి, అంటే మనకి రియల్గా వర్క్ చేసేటప్పుడు పనిచేయవు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ నాలెడ్జ్ ఉండదండి చాలామందికి. అంటే ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, ఆ స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ ప్రాసెస్ ఎలా నేర్చుకోవాలనేది సరిగ్గా తెలియదు. ఆ ప్రాసెస్ని కరెక్ట్గా చేసినట్లయితే ఈజీగా మనం డబ్బును గణించడానికి అవకాశం ఉంటుంది. అయితే జూన్ 16 గురువారం డెరివేటివ్ క్లోజింగ్ కదా, సో డెరివేటివ్ క్లోజింగ్లో కూడా ఏంటి అసలు ఎట్లా హ్యాండిల్ చేయగలిగారు? అంటే ఈ స్ట్రాటజీలో సింపుల్గా మనం కాల్ ఆప్షన్స్ అమ్మడం జరిగిందండి. కాల్ ఆప్షన్స్ అమ్మడం వల్ల మార్కెట్ పడిపోతే లాభం వస్తుంది. మార్కెట్స్ ఎప్పుడైతే పడిపోతూ ఉంటాయో కాల్ ఆప్షన్ అమ్మిన వాళ్ళకి డబ్బులు వస్తాయి.
సో ఆ రోజు మార్కెట్ వన్ వేలో పడిపోవడం జరిగింది. పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ స్ట్రైట్ అవే ఒక బ్యాంక్ నిఫ్టీ అయితే 700 పాయింట్లు, నిఫ్టీ అయితే 300 పాయింట్లు, 400 పాయింట్లు పడిపోవడంతో ఆల్మోస్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఆ సేమ్ డే ఆప్షన్స్ జీరో అయిపోవడం జరిగింది. సో మనము ఆ రోజు ఆప్షన్స్ వీకెండ్ ఆప్షన్స్ అంటే సెటిల్మెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా అదే రోజు మనం జీరో చేసి ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. సో దాదాపుగా మధ్యాహ్నానికే మనం 40 లాక్స్, 41 లాక్స్ ప్రాఫిట్ సంపాదించడం జరిగింది 2:30 గంటలకి. దాని తర్వాత మళ్ళీ 3:30 గంటలకి అంటే మార్కెట్ క్లోజింగ్ టైంకి ఏవైతే సేమ్ డే సెటిల్మెంట్ ఉంటాయో అంటే గురువారం 16వ తేదీ సెటిల్మెంట్ ఉంటాయో అవన్నీ కూడా దాదాపుగా జీరో అయిపోవటం, ఆప్షన్స్ అన్ని జీరో అయిపోవడంతో మనం 50 లాక్స్ దాకా ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. తర్వాత రోజు కొన్ని పొజిషన్స్ నెక్స్ట్ వీక్ సెటిల్మెంట్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీక్ సెటిల్మెంట్వి శుక్రవారం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగిందండి. ఆ ప్రాఫిట్స్ దాదాపుగా 10 లాక్స్ ఉన్నాయి. ఈదర రామకృష్ణ గారు, అదేవిధంగా ఈ స్ట్రాటజీస్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్తుంటారు, అయితే ఈ కొత్త వాళ్ళు అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకొని దీన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎందుకు ఎక్కువ మంది ఫెయిల్ అవుతుంటారు ఈ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయడంలో? ఇందాక మనం అనుకున్నట్లు యూట్యూబ్ కనుక సెర్చ్ చేసినట్లయితే కొన్ని లక్షల స్ట్రాటజీస్ దొరుకుతూ ఉంటాయండి. సో ఈ స్ట్రాటజీస్లో కొన్ని పాపులర్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఆప్షన్ స్ట్రాటజీస్లో మీరు లెక్కలేని స్ట్రాటజీస్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అందరూ కూడా చూసినప్పుడు విన్నప్పుడు లేకపోతే ఏదైనా పేపర్ ట్రేడింగ్ చేసినప్పుడు చాలా సులభంగా అనిపిస్తాయి, కానీ రియల్గా మనీ పెట్టిన తర్వాత ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని హర్డల్స్ ఉంటాయండి. ఆ హర్డల్స్ని ఫేస్ చేయలేక చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ హర్డల్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కన్సిస్టెంట్గా స్ట్రైట్ లైన్లో ప్రాఫిట్స్ రావు. మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళందరికీ ఇది అనుభవమే. అంటే ప్రాఫిట్స్ ఎలా వస్తాయంటే ర్యాండమ్గా వస్తాయి, లాసులు కూడా ర్యాండమ్గా వస్తాయి. అంటే ఏ ట్రేడ్ లాభం వస్తుంది ఏ ట్రేడ్ నష్టం వస్తుంది అనేది ముందుగా ఎవరికి తెలియదు. అంటే ఈ ట్రేడ్ కంపల్సరీగా లాభం వస్తుంది లేదా ఈ ట్రేడ్ కంపల్సరీ లాస్ వస్తుంది అనేది ముందుగా తెలియదు. కాబట్టి మన చేతిలో ఉన్న పని ఏంటంటే మనం ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఒక ట్రేడ్లో లాస్ రావచ్చు, ఒక ట్రేడ్లో ప్రాఫిట్ రావచ్చు, ఒక ట్రేడ్లో పర్సంటేజ్ టర్మ్స్లో మాట్లాడదాం, అబ్సల్యూట్ నెంబర్స్ కాకుండా ఒక ట్రేడ్లో 1% లాస్ రావచ్చు, ఇంకో ట్రేడ్లో 4% ప్రాఫిట్ రావచ్చు, అట్లా నెక్స్ట్ ట్రేడ్లో 2% లాస్ రావచ్చు, నెక్స్ట్ మళ్ళీ వరుసగా 2-3 ట్రేడ్స్లో 1.5, 2, 2.5 ఇట్లా ప్రాఫిట్ రావచ్చు. కానీ మనకి ప్రతి ట్రేడు లాభం రావాలనే ఆకాంక్షతో చాలామంది ఈ స్టాప్ లాస్ని జరపటం, తర్వాత ఎక్కువ నష్టాన్ని బుక్ చేయడం, ట్రేడ్లో ఎట్టి పరిస్థితుల్లో లాభంలోనే బయటికి రావాలనే ఆశతో అలాగే ఆ ట్రేడ్లో ఉండిపోవటం, ఇలాంటి కారణాల చేత చాలామంది ట్రేడింగ్లో ఫెయిల్ అవుతూ ఉంటారండి. ఇది అందరికీ అనుభవమే. అంటే ఈవెన్ ఎవరు కూడా స్టార్టింగ్ నుంచి సక్సెస్ అవ్వటం అనేది ఉండదు మార్కెట్లో. ఇది కొన్ని సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి అది అలవాటు అవుతుంది. సో ఇది అంటే కొంత ఎర్లీగానే ఇప్పుడు ఈ విషయాలు చెప్పడానికి కూడా గతంలో పాత జనరేషన్లో ఎవరు లేరు. ఈ జనరేషన్ వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కనీసం ప్రాసెస్ తెలుసు, ఎట్లాంటి ప్రాసెస్లో వెళితే డబ్బులు వస్తాయి అనేది బుక్స్లో ఉన్నాయి, తర్వాత మనకి యూట్యూబ్లో కానీ లేకపోతే జనరల్గా అన్ని చోట నాలెడ్జ్ దొరుకుతుంది. సో ఆ నాలెడ్జ్ బేస్ తీసుకొని ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. అంటే ప్రతి ట్రేడ్ యూనిక్ అన్నమాట, అంటే ఆ ట్రేడ్ రిజల్ట్ అనేది యూనిక్గా ఉంటుంది. అంటే అది మనకు తెలియదు, అది ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ఎంత ప్రాఫిట్ ఇస్తుంది ఎంత లాస్ ఇస్తుందో కూడా తెలియదు. సో మన రూల్ బుక్ ప్రకారం ఇంత లాస్ వస్తే నేను కట్ చేసుకుంటాను పొజిషన్ అనేది, కానీ అట్లీస్ట్ లాస్ సైడ్ ఒక ఫర్మ్ డెసిషన్ ఉండాలి. అంటే ప్రాఫిట్ సైడ్ మీరు ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు, అంటే మేబీ మీ పొజిషన్ 2%కి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, లేదా ఇంకా ఎక్కువ వస్తుంటే ఆ ట్రేడ్ని కంటిన్యూ చేయొచ్చు, ఆ ప్రాఫిట్స్ని మీరు రన్ చేసుకోవచ్చు. సో ఈవెన్ 10%, 20, 15% వచ్చినా ఆ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు మీరు. కానీ లాస్ సైడ్ అట్లా మనం ప్యాసివ్గా ఉన్నా లేకపోతే లేజీగా ఉన్నా కానీ ఫ్లెక్సిబుల్ లేకపోయినా కానీ భారీ నష్టాలు చవి చూసే అవకాశాలు ఉంటాయి. సో వీలైనంతవరకు మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మన క్యాపిటల్ ఎప్పుడు కూడా 2% ఓవరాల్ క్యాపిటల్ ఒక ట్రేడ్లో ఒక 2% కంటే పోకుండా చూసుకోవాలి. మెయిన్గా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఎంత తొందరగా, అంటే ప్రతి ట్రేడ్లో రిజల్ట్ మనకు తెలియదు, అట్లాగే ఈ ట్రేడ్స్ అన్నీ ర్యాండమ్గా ఉంటాయి, ట్రేడ్ రిజల్ట్స్ అనేవి ర్యాండమ్గా ఉంటాయనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ అండి. దీని తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డ్రాడౌన్. డ్రాడౌన్ అంటే ఏంటంటే మన లెడ్జర్ ఎంతవరకు నష్టపోతుంది ఒక వర్స్ట్ పాయింట్ ఆఫ్ టైంలో. అంటే మనం ట్రేడ్స్ చేసుకుని వెళ్ళే ప్రాసెస్లో
మనం ఎంతవరకు ఈ స్ట్రాటజీని మనం కంటిన్యూ చేయొచ్చు, అంటే 20% నష్టం వచ్చేదాకా కంటిన్యూ చేస్తామా, 15% నష్టం వచ్చేదాకా కంటిన్యూ చేస్తామా అనే దాన్ని డ్రాడౌన్ అంటారు. అంటే ఒక స్ట్రాటజీ ఎంత నష్టపరుస్తుంది మనం ఆ చేసే ప్రాసెస్లో. మనం ఫస్ట్ అనుకున్నట్లు ఎలాంటి రిజల్ట్ వచ్చినా మనం ట్రేడ్ చేయడానికి సిద్ధపడినప్పుడు, మనం ఒక మిషన్ లాగా ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో ఆ స్ట్రాటజీ ఎంత నష్టం ఇస్తుంది మనకి, అంటే ఆ నష్టం అనేది 15% 15-20% అనేది మనకి కొంత బ్యాక్ టెస్ట్ రిపోర్ట్స్లో తెలుస్తుంది. ఈ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్స్లో తెలిసిన తర్వాత మనము ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత రియల్గా లాస్ వస్తుంది, రియల్గా డ్రాడౌన్ వస్తుంది. ఆ డ్రాడౌన్ని చాలామంది భరించలేరు, అది మెయిన్ ప్రాబ్లం అండి. అంటే ట్రేడింగ్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం అది అందరికీ సైకలాజికల్గా. అంటే ఒక 15% నష్టపోయిన తర్వాత లేదా ఒక 20% నష్టపోయిన తర్వాత ఈ స్ట్రాటజీ కరెక్ట్ కాదని వేరే స్ట్రాటజీ జంప్ అవుతూ ఉంటారు. ఆ జంప్ అయ్యే ప్రాసెస్లో మళ్ళీ ఆ స్ట్రాటజీలో కూడా డ్రాడౌన్స్ ఉంటాయి. ప్రతి స్ట్రాటజీలో డ్రాడౌన్ ఉంటుంది. ఈ డ్రాడౌన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళంత సక్సెస్ఫుల్ అవడానికి ఛాన్స్ ఉందండి మార్కెట్లో. సో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాలి, ఎంత డ్రాడౌన్ వస్తుంది అనేది మీకు ముందుగా అర్థం చేసుకోవాలి. బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా ధైర్యంగా, అంటే 4 ట్రేడ్లు నష్టం వచ్చిన తర్వాత 5 ట్రేడ్ వేయాలంటే చాలా జంకుతారు. అంటే 5 ట్రేడ్ కూడా నష్టం వస్తుందని మన సైకాలజీలో చెప్తూ ఉంటుంది. సో 5 ట్రేడ్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో లాభం తెచ్చుకోవాలని మనం ఉండకూడదు. అట్లాగే లాభం వస్తే ఎంతవరకు లాభం వస్తుందో అంతవరకు తీసుకోగలిగే టెక్నిక్, టూల్స్, ఆ టాక్టిక్స్ మీకు ఉండాలి. సో ఇదంతా ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. అందుకని నేను స్ట్రాటజీని ఎప్పుడు కూడా జస్ట్ ఒక చిన్న కమ్యూనిటీతో పోలుస్తాను. అంటే బజార్లో కొనుక్కునే కమ్యూనిటీ లాగా ఉంటుంది. మీరు 1000 రూపాయలు కొనుక్కోవచ్చు, 500 కొనుక్కోవచ్చు, ఫ్రీగా పొందొచ్చు, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది అది అల్టిమేట్. అయితే రామకృష్ణ గారు, ఇప్పుడు అంటే మీరు చెప్పిన ఈ స్ట్రాటజీస్, ఈ విషయాలన్నీ కూడా మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళైతే ఈజీగా హ్యాండిల్ చేసుకోగలరు, బట్ కొత్తగా చాలామంది మార్కెట్లోకి వచ్చేసారు, మరీ 2022లో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి ఈ బ్లడ్ బాత్లు చూసి అసలు అర్థం కావట్లేదు, ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి, సైకలాజికల్గా మనం ఏ విధంగా సెట్ అవ్వాలి అంటున్నది. సో మరి కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి, కొత్తగా ఈ బ్లడ్ బాత్ల్ని చూస్తున్న వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు, సూచనలు తెలియజేస్తారు? అంటే మార్కెట్లో ఉన్న వర్డ్స్ ఇవన్నీ అండి, బ్లడ్ బాత్ అనేది. ఇదంతా ఏంటంటే, అంటే ఇది ఇప్పుడు జరుగుతున్నది నథింగ్ అండి. అంటే అసలు వర్స్ట్ మీరు చూడలేదన్నమాట. అంటే మీరు 2008 మార్కెట్స్లో కానీ, 2000 అలాగే 2001 మార్కెట్స్ కానీ, అలాగే ఇంకా పాత రోజుల్లోకి వెళ్తే పోక్రాన్ టెస్ట్ చేసిన సందర్భంలో 1998లో కానీ, అలాగే హర్షద్ మెహతా స్కామ్ బబుల్ బస్ట్ అయినప్పుడు కానీ 92లో కానీ, అవి కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడు జరుగుతుంది ఏం అసలు నథింగ్ అనిపిస్తుంది, పెద్ద విషయం కాదు, పెద్ద విషయం కాదంటారు కాదు. కానీ చాలామంది పోర్ట్ఫోలియోస్ దారుణంగా దెబ్బతిన్నాయి. అంటే పోర్ట్ఫోలియోస్ 40% 50% ఎరోడ్ అయిపోవడం మనం చూస్తున్నాం. నన్ను చాలామంది అడుగుతున్నారు మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ బ్లడ్ బాత్ అంటున్నారు కదా, ఈ టీవీలో చెప్తున్నారు, ఏంటన్నా ఈ బ్లడ్ బాత్ అంటే అడుగుతున్నారు. అంటే మీరు అడుగుతున్నట్టు కొత్త ఇన్వెస్టర్స్ చాలా ఫండమెంటల్స్గా, అంటే ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఆ పీ రేషియోస్ ఏంటి, అంటే ప్రైస్ ఎర్నింగ్స్ రేషియోస్, ఇట్లాంటి చిన్న చిన్న వర్డ్స్ కూడా తెలియకుండా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయారు. సో ఇది కాస్ట్లీయా, లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రైస్, అంటే మంచి కంపెనీయే కావచ్చు, కొన్ని కంపెనీలు మంచి కంపెనీస్ ఉంటాయి కానీ పీ రేషియోస్ అబ్నార్మల్గా ఉన్నాయి. ఎంత అబ్నార్మల్గా ఉన్నాయంటే వాటి ఆదాయాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు కలిపితే కానీ ఆ కంపెనీని కొనలేము, అంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్నమాట. అంటే ఈ చిన్న చిన్న విషయాలు తెలియకుండానే మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు తప్పవండి. సో వాళ్ళు అందరూ, అంటే మనం మూల్యం చెల్లించుకుంటారు, అంటే ఆ నాలెడ్జీ లేకుండా, అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా. ఎవరో చెప్పారు నాలెడ్జ్ అంటే ర్యాండమ్గా ఉంది. ఇప్పుడు ర్యాండమ్గా కాకుండా ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. మార్కెట్లో ఇంత బ్లడ్ బాత్ జరుగుతున్నా సరే మీరు బుక్ చేసిన ప్రాఫిట్స్ గురించి, అదేవిధంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న స్ట్రాటజీస్ గురించి మన ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.